అందువల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన అటాక్ ఇప్పటికే పెరిగింది ఓపెన్గానే ప్రభుత్వం చెప్తుంది మేము మేము ప్రభుత్వమే జడ్జిని నియమించాలి ఎందుకు అని కిరణ్ రిజిజు వాదిస్తున్నాడు కూడా సో అందువల్ల రాబోయే కాలంలో జడ్జిల్ని కూడా నియమించే క్రమంలో ప్రభుత్వ ఆధిపత్యం పెరుగుతుంది సో అందువల్ల ఇలా అనేక మౌలికమైన రాజ్యాంగ మార్పులు ఈ ఐదేళ్ల కాలంలో రావచ్చు కనుక ఖచ్చితంగా ఇది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది ఈవెన్ మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రశ్నించడం అన్ని దేశద్రోహంగా ప్రశ్నించడాన్ని ధర్మద్రోహంగా దైవద్రోహంగా చూసేటువంటి టెండెన్సీ కూడా విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ బీజేపీ యొక్క ఐడయాలజికల్ బేస్ ఆర్గ్యుమెంట్స్ కనుక వాటి ఇంప్లిమెంటేషన్ డెఫినెట్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అగ్రెసివ్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ మిత్రపక్షాలు ఎన్డీఏ మిత్రపక్షాలతో మోడీ వైఖరి ఎలా ఉండబోతుంది మనం చూసాము రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత మిత్రపక్షాలు కొంత దూరం పాటించింది మళ్ళీ ఇండియా కూటమి కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా అక్కుని చేర్చుకుంది సో దట్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు వాస్తవంగా సంతగా మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఎప్పుడంటామంటే మెజారిటీ లేనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లోనే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ వచ్చాయి బీజేపీకి టూ సెవెంటీ టూ వస్తే మెజారిటీ టూ ఎయిటీ టూ వచ్చాయి టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే త్రీ నాట్ త్రీ వచ్చాయి మీకు అందుకే టూ ఈ టెన్ ఇయర్స్లో మీరు కనుక చూసుకుంటే మీకు బీజేపీతో ట్రావెల్ చేసిన మిత్రపక్షాలు చాలా దూరమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం దూరమైంది టూ ఒరిస్సాలో బిజు జనతాదళ్ టూ థౌజండ్ నైన్ వరకు ఎన్డీఏలో ఉండే తర్వాత దూరమైంది శిరమణి అకాలిదళ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఉండే శిరమణి అకాల దూరమైంది బిజు జనతా దళ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు ఉండే అది దూరమైంది అలాగే మీకు మధ్యలో జేడీయూ దూరమై మళ్ళీ వచ్చింది సో అందువల్ల బీజేపీ మిత్రపక్షాల శివసేన దూరమైంది మీరు దేశం మొత్తం మీద చూడండి ఈ పదేళ్లలో బీజేపీకి మిత్రులు దూరమైందే కనబడుతుంది ఏడీఎంకే తమిళనాడులో దూరమైంది అయితే ఇటీవల లాస్ట్ వన్ ఇయర్లోనే మళ్ళీ వీళ్ళని దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు బీజేపీ మొదలుపెట్టింది కారణం ఏంటంటే మొదటిసారి ట్వంటీ ఫోర్టీన్ కన్నా ట్వంటీ నైన్టీన్ కన్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో బీజేపీ మొదటిసారిగా ఈ పదేళ్లలో మొదటిసారిగా బీజేపీ కాక తగిలింది ఒక ఛాలెంజ్ తగిలింది ఒక పాటు వచ్చింది ఆ పాటు రావడంతోనే మళ్ళీ మిత్రులు కలుపుకుంది అందులో భాగంగానే ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని తీసుకొచ్చారు ఆర్ఎల్డీని తీసుకొచ్చారు జేడిఎస్ని తీసుకొచ్చారు శిరోమణి అకాలిదళ్ళు బిజు జనతా దళ గురించి ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు అందువల్ల బీజేపీ రాబోయే కాలంలో బలపడుతున్న కొద్దీ బీజేపీ యాటిట్యూడ్ టువర్డ్స్ అలయన్స్ అనేది డిమాండింగ్గా ఉంటుంది అంటే మిత్రపక్షాలు అడిగేది ఉండదు బీజేపీ ఇచ్చింది తీసుకోవాలి బీజేపీ చెప్పింది చేయాలి తప్ప బీజేపీ నెక్స్ట్ లెవెల్ ఏముంటుందంటే మిత్రపక్షాల బేస్ కూడా తాను క్యాప్చర్ చేయాలని చూస్తుంది మీరు దేశంలో మీరు లెక్క తీయండి బీజేపీతో కలిసి ఏ పార్టీ అయినా బలపడిన ఒక్క ఉదాహరణ చెప్పండి మీకు బీజేపీ మిత్రులుగా ఉండి బలహీనపడ్డ పార్టీల ఉదాహరణ చెప్తాను మహారాష్ట్రలో శివసేన బలహీనపడిందా లేదా బీజేపీతో కలిశాక బీహార్లో జనతా యునైటెడ్ బలహీనపడిందా లేదా జనతాదళ్ సెక్యులర్ ఒక ఎన్నికల్లో లాభపడచ్చు కానీ ఓవరాల్గా పదిహేను పదిహేను ఏళ్ళ పీరియడ్ తీసుకుంటే బలప బలహీనపడిందా లేదా మీరు చూడండి బీజేపీతో అకాలీద మిత్రపక్ష బలహీనపడిందా లేదా తమిళనాడులో అన్నాడి ఇంకే మిత్రపక్షం బలహీన పడిందా లేదా సో బీజేపీతో మిత్రపక్షాలుగా ఉన్న ఏ పార్టీ కూడా బలపడలే కానీ బీజేపీ దూరమైన నవీన్ పట్నాయక్ బలపడ్డాడు మీరు గమనిస్తే సో అందువల్ల బీజేపీకి ఉన్న స్వభావ రీత్యా మిత్రుడా శత్రువు సంబంధం లేదు తన పార్టీ పెరుగుదల కొరకు వారు తీవ్రంగా కృషి చేస్తారు తప్పని కూడా చెప్పలేదు దాని ఇస్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ కదా తెలుగుదేశాన్ని డెవలప్ చేయడం ఏడీఎంకేని డెవలప్ చేయడం జేడీయూని డెవలప్ చేయడం జేడిఎస్ను డెవలప్ చేయడం బీజేపీ మనకి కాదు కదా బీజేపీ అని బీజేపీ చేసుకుంటుంది అందువల్ల మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ లాంటి పార్టీలో కూడా బీజేపీ చాలా అసర్టీగా ఉంటుంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం అయినా పెరగడానికి ఏమైనా కాడదు సో అందువల్ల రాబోయే కాలంలో మిత్రపక్షాల పట్ల ఇప్పుడు ఉన్నటువంటి కాంప్రమై కన్సిలియేటరీ అప్రోచ్ భవిష్యత్తులో ఉండకపోయేటానికి ఎక్కువ